నూతనంగా ఎన్నికైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు పెద్దడోనల్ మండలంలోని పలు గ్రామాలను పర్యటించారు. ముందుగా పెద్ద మంతనాలలోని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కలుపుకుని గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ, నాకు జెడ్పీటీసీగా, సర్పంచ్గా, ఎంపీపీగా, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఉందని, పెద్దలను చిన్నలను ఎలా గౌరవించాలో తనకు తెలుసునని, గ్రామ స్థాయిలో ఎలాంటి వాతావరణం ఎలా ఉంటుందో తనకు తెలుసునని తెలియజేశారు. మీకు అనుకూలంగా ఎలాంటి సమస్యలు వచ్చినా మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నా వంతుగా నేను కృషి చేసి నా సాయాశక్తుల మీకు న్యాయం చేయడానికి పోరాటం చేస్తానని తెలియజేశారు. ఆ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి అక్కడ మన కార్యకర్తలను, సీనియర్ లీడర్లను పరిచయం చేస్తూ మీ అందరి ఆదరాభిమానం కోసం ఈ గ్రామానికి రావడం జరిగింది. మనకు 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జి లేని లోటు గమనించి మన అధినేత చంద్రబాబు నాయుడు, మంచి వ్యక్తి ఎవరైతే బాగుంటారో ఆ ఏరియాకి, ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్ ఎవరైతే బాగుంటారనే ఉద్దేశంతో ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఈ యొక్క ఎరక్షన్ బాబు గారు, కనిగిరి గ్రామ వాస్తవులు, మరియు అతని సర్పంచ్ నుంచి సర్పంచ్ కానీ, మరియు ఎంపీపీ, జెడ్పీటీసీ చైర్మన్, మంచి హోదాలతో, మంచి పరిచయంతో, పార్టీకి 25 సంవత్సరాల సేవతో అక్కడ ఏరియాలో మంచి పేరున్న వ్యక్తి, మరియు అది కాకుండా మంచి అలాగే మన మిత్రుడు వీరాడి గారికి, అలాగే మన మిత్రుడు మాబు గారికి, మిత్రుడు లక్ష్మయ్య గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు, గ్రామ లీడర్లకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు మంతనాల దగ్గర నుండి మన అన్న ఇన్ఛార్జ్ అన్న గారు మొదలు పెట్టడం జరిగింది. నల్లగుంట, నల్లగుంట తర్వాత వైచల్లపల్లి, ఇట్లా ముందు ఏదంటే ఇంతవరకు కూడా ఎంతో నిరుత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలు, టీమ్ లీడర్లు అయితే ఇప్పుడు మనకు ఒక డైనమిక్ లీడర్ని ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినట్టు పలికేటి వ్యక్తిని మనకు ఇచ్చారు. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు మేమే మాకే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అన్న ఫోన్ నెంబర్ తీసుకుని ఎవరైనా ఫోన్ చేసినా పలుకుతాడు, ఏ పని కావాలన్నా చేపించి పెడతారు. కాబట్టి మనమందరం కూడా ఆయన నాయకత్వంలో ముందు ముందు కూడా మనం ఆయన్ను మనం ఎమ్మెల్యేగా గెలిపించి మనందరం కూడా ఈసారి మన ప్రాంతంలో మనకు మంచి ఎమ్మెల్యే ఉండాలని అనిపించుకోవాలని కోరిక అందరికి కూడా తీరాలని కోరుకుంటున్నాను. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 తలపెట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సాజీవ్ ఖాన్ కోరారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసం వద్ద రాజ్ భవన్ ముట్టడికి సంబంధించిన ఫ్లెక్సీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందన్నారు. నిత్యావసర ధరలతో పాటు గ్యాస్, పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 16 రాజ్ భవన్ ముట్టడి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దిగంబర్ పాటిల్, నరసింహరావు, మునిగల తదితరులు పాల్గొన్నారు. చలో రాజ్భవన్ ముత్తడి ప్రోగ్రామ్ జో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సాహబ్ ఏఐసీసీ కే హుకుమ్ పే జో దియే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కే 18 మండల్ ఔర్ 50 వార్డ్ కే మున్సిపల్ కే వార్డ్ కే లోగో సే, కాంగ్రెస్ లీడరో సే, కాంగ్రెస్ కే చాహనే వాళ్ళో సే సబ్సే మే గుజారిష్ కన్నా చాతా హూ కే ఇస్ వక్త్ జో సో గ్యాస్ ఔర్ పెట్రోల్ డీజిల్ ఔర్ జరూరత్ కీ చీజే కీ కీమతే బహుత్ జ్యాదా బఢ్ చుకీ హై. ఇస్ వక్త్ జో సో రేవంత్ రెడ్డి సాహబ్ కా ఏక్ హీ నారా హై కే జో లోగో కో జరూరత్ కీ చీజో కు జిస్ హిసాబ్ సే డైలీ కే హిసాబ్ సే పెట్రోల్ డైలీ కే హిసాబ్ సే డీజిల్ బఢాయా జా రహా హై ఉస్కీ వజహ సే కై ఛోటీ మోటీ ఫ్యామిలీస్ పే ఫరక్ పడ్ రహా హై ఔర్ జో కిసాన్ ట్రాక్టర్ యూజ్ కర్తే, జో ఛోటే మోటే వ్యాపారీ గాడియో పే ఛోటే మోపెడో పే కారోబార్ కర్తే ఉన్ లోగో కు జో సో బహుత్ తక్లీఫ్ హో రహీ. ఆటో వాలే బోల్ రహే హమారా కిరాయా నహీ బడా, ట్రాలీ వాలే ఔర్ ట్రాక్టర్ వాలే ఇసీ తరీకే సే లారీ వాలే, ఐచర్ వాలే, కార్ చలానే వాలే तो किराया नहीं बढ़ा लेकिन पेट्रोल और डीजल का रेट बढ़ गया. पूरा हिंदुस्तान नीचे जा रहा है, जीडीपी नीचे जा रहा है, लेकिन अटानी अंबानी की प्रॉपर्टी और पूरे वर्ल्ड के अंदर जो सो ये लोग बड़े हो रहे हैं. इंदिरा पार्क के पास कल सुबह में जाना है, रामचंद्र रेड्डी साहब के घर से सुबह 4 से 5 बजे के बीच में यहाँ से
गाड़ियां लगाकर ले जा रहा है। तो यहां पे आप लोगों से एक ही गुजारिश है कि कल सुबह 5 बजे से पहले रामचंडी साहब के घर पे आइए, यहां से जो सो इंदिरा पार्क जाकर, इंदिरा पार्क से रेवंत रेड्डी साहब के साथ सभी के साथ राजभवन घेराव है, वो प्रोग्राम को सक्सेस करना बोल के पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी साहब की तरफ से और एआईसीसी की तरफ से जो सो हुकुम है। तो मैं जितने भी कांग्रेस के लीडर से सबसे गुजारिश करना चाहता हूँ, ये पब्लिक का इशू है, पब्लिक को सपोर्ट करने के लिए, रेट कम करने के लिए, लोगों को मदद करने के लिए हम सब सामने आएंगे और आदिलाबाद डिस्ट्रिक्ट के लोग सबसे पहले हर चीज में सामने रहते। तो कल किसी भी तरीके से सुबह में निकलकर प्रोग्राम सक्सेस करेंगे बोल के मैं आपसे गुजारिश करूँ।